పైరవీ చేస్తే 16 లక్షల కార్ గిఫ్ట్. కార్ లో 10 కోట్ల బ్యాగ్ ఉంది సార్. ఇంకా నువ్వు వెళ్ళు. సరే అయితే నేను పార్టీ ఆఫీస్ కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త, కారు విలువ 10 కోట్ల 16 లక్షలు. ఈ బండ 10 కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కడ సేపు? డబ్బు బ్యాగ్ లేకుండా పోతే బాగా వేసేస్తాడు. ముందు బ్యాగ్ తీసి అమ్మయ్యా, బ్యాగ్ సేఫ్ ఉందనా? ఒక్కటి కాదు, 2 కాదు, 10 కోట్లు. ఎలాగుంటున్నాడు? బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బండి, సూపర్ ఎంటర్నాడు. క్లచ్చకి వెళ్ళిపోయినాడు. అది స్పీడ్ ఏందా? అలా ఇప్పరన్నాడు. చెప్పరంటే సినిమాలో హీరో ఇంటర్నెట్ చెప్పాడు. నా కొడుకు నా మీద టార్గెట్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడాడు? వెళ్ళవే బాబు, సారాసులు టెన్షన్ గా ఉన్నారు. ఆ టెన్షన్ నేనే. ఇదిగోండి సార్, మీరు పోగొట్టుకున్న 10 కోట్లు నేనే కొట్టేశాను సార్. తీసుకోండి, కూర్చోండి సార్. ఏమంటారు నువ్వు? చుట్టూ ఎంతమంది ఉంటే కొంచెం టెన్షన్ ఉంది సార్. భీమిల్ రోడ్లో 100 ఎకరాలు కబ్జా చేసిన బులిబాబు తాలూకా? అది కాదు సార్. హైవే టెండర్ వేసేయడం లేపేసిన కనకరాజు తాలూకా? లేదు సార్. ఐరన్ ఓర్ ఇంపోర్టర్ రఘురామ్ తాలూకా? సార్ సార్ నాకు సీన్ లేదు సార్. నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణ మూర్తి గారు అబ్బాయి సార్. సార్ ఇక్కడ నా గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. సార్, జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ సార్. ఎంత పెచ్చ అంటే మా నాన్నని కాపాడాడని రౌడీ షీటర్తో ఫ్రెండ్షిప్ చేశాను సార్. మీవాడే సార్ గజ. అదే గజ మా నాన్నతో సంతకం పెట్టించాలని ట్రై చేస్తే వద్దు వదిలే అన్నాను, కానీ మీరే తలరన్నాడు. అందుకే మీ దగ్గర వచ్చాను సార్. సార్, సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు, కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఆయన సర్వీస్లో ఎప్పటిదాకా ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు సార్. 30 ఏళ్ళుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదు సార్. సార్, మీకున్న కొన్ని 1000 కోట్ల ఆస్తిలో 1-10 కోట్లు పోతేనే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారే. 30 ఏళ్ళుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన నిజాయితీ మొత్తం మీరు అడిగిన 1 సంతకంతో పోతుందంటే ఆయన ఏమైపోవాలి సార్? సార్, మా నాన్న ఇంకొక 15 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు. అదే హ్యాపీగా రిటైర్ అయిపోయినాను సార్. అందరికీ బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చి మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను.
కన్నా అలాంటి మిడిల్ క్లాస్ కుర్రోడికి మీలాంటి ఒక మినిస్టర్తో పని దొరకటం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్. కూర్చోండి సార్. ఈ బలగం అంతా మీరు కొంటే వచ్చింది, కానీ మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది. బలగం కన్నా బలం గొప్పది సార్. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. అర్థమయ్యేలా ఒకటి చెప్తాను సార్. మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. పరిస్థితుల్లో సూరిగాడు విషయం మినిస్టర్కి తెలియకూడదు, అర్థమైందా అన్నా? ఆ సూరిగాడు మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాడంటనా? వాడు మినిస్టర్కి వార్నింగ్ ఇవ్వడమేంట్రా అన్నా? సూరిగాడు వచ్చాడే, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? ఏం లేను. ఏంటి దునాయ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. చూస్తే యాక్సిడెంట్ లేదు, ఏదో ఇన్సిడెంట్ లా ఉంది. సర్లేగా నాన్న అక్కడ? అన్న ఇంట్లో లేడు. లేడు నువ్వు అంత నొక్కి చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు అన్నా. ఎక్కువ చేశాను ఏంట్రా? వీడికి అంత ఏం లేదు. ఏంటన్నా చిన్నపిల్లల ఆటలు? ఆటలేంట్రా ఆటలు? నీకు నాకు సంబంధమే లేదు. ఇదిగో కొట్టుకున్నా తిట్టుకున్నా మనం మనం ఫ్రెండ్స్. దా అయినా నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? నీకు ఆడి సంగతి తెలీదు. ఆడి సంగతి మనకి ఎందుకన్నా? మన సంగతి ఆడి తెలియాలి కానీ అయినా కన్విన్స్ చేసా. ఏంటి అవడానా? అయితే మళ్ళీ చేద్దాం, కానీ ప్రస్తుతం బాగా క్లాస్ ఉంది, ముందు ఫోన్ చేద్దాం. వదిన ఏంటి స్పెషల్? బిర్యానీ సారీ. బిర్యానీ నాకు వద్దు, నేను తిన్ను. మినిస్టర్ గారు ఫోన్ అన్నా, ఇప్పుడు అటు పెడతాడు నాకు. నమస్తే అన్న. అన్నా నాకు ఆ సూరిగాడికి ఎలాంటి సంబంధం లేదన్న, మదర్ ప్రామిస్. నువ్వు అని చంపాలనుకుంటే చంపేశాయి. కర్మ కొద్దీ తెలుసో తెలుగో జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానన్న, వాళ్ళ నాన్నని కాపాడటం. అప్పటి నుంచి తగులుతున్నాడన్న నాకు. ఎందుకు బా అంత టెన్షన్ పడతా? ఆ సూరిగాడు ఫాదర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన వాడు సంతకం పెడతాడుగా. తెలీదా 15 రోజులు అయితే రిటైర్ అయిపోతాడని, ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోటి వచ్చి పని పనిచేస్తాడని. బాబేమో 30 ఏళ్ల నిజాయితీ అంటాడు, కొడుకేమో నన్ను దాటెళ్ళాలంటాడు. అబ్బా కొడుకులు ఇద్దరు నాకురా. 25 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని 25 ఏళ్ల కుర్రనా కొడుకు వచ్చి క్వశ్చన్ చేశాడ్రా. ఇప్పటిదాకా నాకున్న చాలా పనుల్లో ఈ సంతకం పని. ఇవాళ నుంచి అదొక్కటే పని. నారాయణ మూర్తిగాడు అదే ఆఫీస్ లో అదే జాబ్ లో అదే కుర్చీలో కూర్చున్నాడు. రిటైర్ అయ్యే 15 రోజుల్లోగా నా ఫైల్ మీద సంతకం పెట్టాలి. పెడతాడు. అమ్మా నాకు ఇది నచ్చింది. అవును పళ్ళు కూడా చాలా బాగుంది. నాకు అసలు మీరు కలర్ చూడండి, రేట్ చూస్తే ఏ చీర కొనలేము. నువ్వు పాత కలెక్షన్ ఉంటే నువ్వు తీ. ఓకే సార్. రండి నారాయణ మూర్తి గారు, రండి రండమ్మా రండి. అంటే నాన్న మీ కోరిక ప్రకారం భానుమతి మీ కోడలుగా పోతున్నా. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నావు. నేను పరిచయం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. అప్పటికి మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు మావయ్య. సూరికి నేను నచ్చానని ప్రేమించలేదు, మీకు నచ్చానని ప్రేమించాడు. నీ ప్రేమ కూడా నీకు నా మీద ఉన్న ప్రేమే కారణమా? పర్లేదులేమ్మా, ఎవరింటి కోడలువో అవుతావు అనుకున్నావు, మా ఇంటి కోడలు అవుతున్నావు సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, షీ ఇస్ మై డాటర్. మా కూతురు మీ కోడలు ఇప్పుడైంది, ఎలా అయింది? అవలేదు నాన్నగారు, అవ్వబోతోంది. ఎలా మావయ్య? నాన్న అమ్మ, నాన్న మావయ్య అత్తయ్య మీ అల్లుడు.
జనరల్ గా కూతురు పెళ్లి చూపులు తండ్రి అరేంజ్ చేస్తాడు. హిస్టరీలో ఫస్ట్ ఆఫీస్ కైన్ కూతురు తన పెళ్లి చూపులు తండ్రికి అరేంజ్ చేస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి, నాతో రా. ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పాను కదా నాన్న, నా రిమోట్ నేనే ఆపరేట్ చేసుకుంటున్నాను. నాన్న, మన కోసం మనం బతకడం మీ దగ్గర నేర్చుకున్నాను, అందరి కోసం బతకడం సూర్య నేర్పాడు. తన్ని దూరం నుంచి చూసినప్పుడు తనలా బతకాలనిపించింది, దగ్గరగా చూశాక తనతోనే బతకాలనిపించింది. నాన్న, లైఫ్ అంటే సంపాదించడం మాత్రమే కాదు, ఇవ్వడం నవ్వడం అని సూర్య నేర్పించాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను, దట్స్ ఫైనల్. ఏం మాట్లాడారేంటండి? ఏం మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ మాట్లాడుకుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది చెప్పిందే కరెక్ట్, ఎవరి రిమోట్ వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్. ఏమండి ఇది, నాకేం తీసుకుంటున్నారు? నీకేం కావాలో తీసుకోమ్మా. ఏమండి ప్రియాంక, ఇది బాగుంటుంది కదా? రే చెల్లేదురా. మూడు నెలల నుంచి ప్రపోజ్ చేస్తుంటే పట్టించుకోవేంటి ప్లీజ్ ప్రియాంక. మా అన్నయ్యకి తెలిస్తే నేను బాగా పట్టించుకుంటాడు ప్రియాంక. So friends, today we are going to discuss about our new project. Sir, me to ayne shal maatadali. Sorry, I'm in a meeting. Sir, meeting ante make me abbai bhavishyat important anna feeling. Sir, me abbai moon nalgo comment love chestunnadu. Ee vishayam me concern avukochu. Jargani pelliki me abbai preminchadam correct ga sir. Deeni valla amma chaala affect avuthe. Oka vela pedda manasutho meeru mee koduku premanu ardham chesukuni pelli cheddam anukunna ఆమె వాళ్ళ ఫాదర్ ఒక సీదా సాదా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకు వచ్చి 40,000 జీతంతోనే నెలంతా గడపాలి. ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మీ కొడుకు చెప్పిన అర్థం కావు సార్. అందుకే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ వాడు ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలు, అసాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణ మూర్తి గారు, మా నాన్నగారు. కోట్లు ఆస్తున్న మీకు, నాన్న తప్ప వేరే ఆస్తి లేని మాకు సరిపోవచ్చు. నిన్న మీ అబ్బాయిని వచ్చి చెప్పేదాకా మా వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలీదు సార్. మీ గురించి విన్నాను, మీ అబ్బాయిలో మీ పెంపకం చూశాను. తాహతు సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుందని నమ్మేవాడు నేను. డబ్బుకే విలువిచ్చే ఈ రోజుల్లో విలువలకే విలువిచ్చే మీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోవాలని వచ్చాం. మీరు ఒప్పుకుంటే మీ మాటలు మీ మంచితనాన్ని ఓ మెట్టు దిగి మా సంబంధం కోసం రావడంలో మీ గొప్పతనాన్ని చెప్తున్నాయి. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఇంట్లో అందరం కలిసి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాం.